విజయనగరం జిల్లా గజపతి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక సినిమా హాల్ వద్ద గల రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గజపతి నగరం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ముందు బూత్ కమిటీల స్థాయిలో మన ఎన్నికలకు వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా బూత్ కమిటీని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం కూడా మనందరం కూడా గుర్తించుకోవాలి. ఆ విధంగా రేపు గ్రామాల్లో రేపు సోమవారం నుంచే మీ దగ్గరికి మీ గ్రామాల్లో నాయకులు వస్తారు. నాయకులు వచ్చి ఆ కమిటీలు వేసుకోవాల్సిన మేము అందరినీ కూడా క్రింద సర్పంచులు ఎంపీటీ అందరం కూడా మరి పేరు పేరున మరి మీకు కోరుకుంటున్నాం. ఇది ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే పార్టీ పటిష్టంగా బలంగా ఉంటుంది. ఆ తర్వాత ఏమో మెంబర్షిప్ డ్రైవ్, ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని ఏమో నమోదు చేసుకోవాలి. ఆ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రతి గ్రామం కూడా మరి నేను వచ్చే విధంగా నేను కూడా ప్లాన్ చేసుకుంటాను. ఈరోజు ఈరోజు ప్రతి గ్రామం కూడా టచ్ చేయాలి. ప్రతి గ్రామంలో మీతో పాటు కూర్చొని కార్యకర్తలు సమావేశం చేయాలన్న ఆలోచన కూడా మరి తొందరలోనే రేపు ఏప్రిల్ నుంచి శ్రీకారం చుడుతాం. తప్పనిసరిగా ప్రతి గ్రామం కూడా మీ ముందుకు వస్తానని చెప్పి చిత్తపడి తొందరగా మరి మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ప్రభుత్వం పెట్టిన సంక్షేమ కార్యక్రమం ఏదో కొంతమంది పెద్ద గొడవలు చెప్తారు, కొంతమంది చెప్పినట్టు ఈరోజు గ్రామాల్లో ఏ కుటుంబానికి పార్టీ అధికారంలోకి వచ్చినందుకు ఎంత లబ్ధి పొందిందో ఒక్కొక్క చార్ట్ని కూడా మనం తయారు చేసుకొని ఆ కుటుంబంలో ఆ గ్రామంలో మనం మీటింగ్ పెట్టినప్పుడు తప్పనిసరిగా ఫలానా కుటుంబానికి ఫలానా సంవత్సరం ఎంత వచ్చింది, ఫలానా సంవత్సరం వచ్చింది, ఫలానా సంవత్సరం వచ్చింది, ఏ స్కీమ్లు ఎంత వచ్చినా చెప్పి అన్నీ కూడా తయారు చేసి మన గ్రామాల్లోకి వెళ్దాము అని చెప్పి సంఘటి సందర్భంగా మరి మేము తెలియజేసుకుంటాం. ఈరోజు ఆ రోజు మళ్ళీ మన తెలుగుదేశం పార్టీకి నాయకులకు చెప్పాలి, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఈ డబ్బంతా మీ చేతులు మీ కుటుంబానికి వస్తాయి, లేకపోతే మీ పార్టీ కానీ ఏమైనా వస్తే ఈ ఏమైనా వస్తారని చంద్రబాబు నాయుడు చెప్పాలండి, చెప్పే పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు మనమే మన నాయకులమే మన పార్టీనే దిగదాచుకునే మాటలు మనం మాట్లాడుకున్నాం, అవి మాత్రం గ్రామాలు తగ్గించండి. వీటికి ఒక సమాధానం చెప్పండి. ఈరోజు ఈరోజు ఉపాధి హామీ కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచనతోనే